రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అంటే గతంలో పాలకులు చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు కబ్జా చేశారు. హైదరాబాద్ నగరం చిన్న వర్షం వస్తే కూడా మునిగిపోతుంది. గండిపేట, ఉస్మాన్ సాగర్, ఇమాద్ సాగర్ రెండు ట్యాంకులు కలుషితం అయిపోయినాయి. బలిసినోళ్ళు వదిలిపెట్టిన వ్యర్థాలు గరీబోళ్ళు తాగుతున్నారు. కాబట్టి నేను కాపాడడానికి చేస్తున్నాను, హ్యాట్స్ ఆఫ్. స్పిరిట్ మంచిదే, స్ఫూర్తి మంచిదే, కానీ మనము రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధ పాలనలో ఉన్నాం. హైడ్రా అంటే అసలు ఏంది అనేది చూస్తే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇది HYDRA కాదు, HYDRAPA అంటే డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్ ప్రొటెక్షన్ కూడా ఉండాలి. అసలు ఈ భారతదేశంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఉంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ ఉన్నాయి. ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు ఎట్లా రెస్పాన్స్ కావాలనేది ఇలా కొత్తగా కాదు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే ఇక్కడ నాగరిక సమాజం ఏర్పడలే, రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే ఇక్కడ ప్రజాస్వామ్యము, రాజ్యాంగం ఏర్పడలే. 75 సంవత్సరాల నుంచి వరదలు వస్తున్నాయి. గతంలో కూడా రాజుల కాలంలో కూడా వరదలు వచ్చినాయి, నిజాం కాలంలో కూడా. అప్పట్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి ఎట్లా చేయాలో చేశారు. ఇక్కడ ఏమైందంటే ప్రతి ప్రభుత్వం కూడా ఇవాళ మోడర్న్ డెమోక్రసీలో ఏమైందంటే సైకో ఫ్యాన్సీ ప్రభుత్వాలు వచ్చినాయి. ఇప్పుడు ఇండివిజువల్ సెంట్రిక్, ఇప్పుడు కొత్తగా ఒక పోలీస్ స్టేషన్కి ఒక ఎస్ఐఓ లేకపోతే ఒక ఎస్పీఓ రాగానే ఆ జిల్లాలో నేనున్నా అని చెప్పుకోవడం కోసం కొన్ని రకాల దుందుడుకు చర్యలు చేస్తారు. అంటే నేను వచ్చినా అని ఉనికి తెలియజేయడం కోసం. ఇప్పుడు అట్లనే గతంలో హైదరాబాద్ నగరం అనేది 400 సంవత్సరాల చరిత్ర ఉన్న నగరము. జిహెచ్ఎంసీ కన్నా ముందు MCH ఏర్పడ్డది, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్. దానిలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ యాక్ట్ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ తర్వాత అప్గ్రేడ్ అయ్యి జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడ్డది. మా చిన్నప్పుడు మేము క్యాంపస్లో చదువుకున్నప్పుడు తార్నాకలో క్యాంపస్ పక్కనే హుడా ఆఫీస్ ఉండేది, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉండేది. దాని తర్వాత HMDA హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏర్పడ్డది. అంటే గతంలో జిహెచ్ఎంసీ ఉంది, జిహెచ్ఎంసీలో మున్సిపల్ యాక్ట్ ప్రకారం అసెంబ్లీలో డిస్కషన్ అయ్యి చట్టం ఏర్పడ్డది. దానిలో డిజాస్టర్ మేనేజ్మెంట్, EVDM ఉంది, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. కొత్తగా ఏం లేదు. EVDMకి ఒక IPS ఆఫీసర్ ఉన్నారు, దానికి ఒక సపరేట్ సెల్ ఉంది. జిహెచ్ఎంసీ యాక్ట్ అనేది అసెంబ్లీలో యాక్ట్ అయ్యి చట్టసభలో డిస్కషన్ అయ్యి ఒక చట్టబద్ధంగా ఏర్పడ్డది. మరి జిహెచ్ఎంసీ యాక్ట్ ఇన్ని రోజులు ఎందుకు పనిచేయలేదు, పనిచేసిందా లేదా? మరి జిహెచ్ఎంసీ కమిషనర్ ఎందుకు, ఇంతమంది IAS ఆఫీసర్లు, ఇంతమంది IPS ఆఫీసర్లు, ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్లు కార్పొరేటర్లు చేయాల్సిన పని ఇవాళ ముఖ్యమంత్రి చేయాల్సి వస్తుంది. అంటే మరి వీళ్ళంతా పనికిరాని అవలగల్లా, మరి వాళ్ళందరినీ తీసేయాలా? ఇవాళ ప్రాథమికంగా మూడు విషయాలు చర్చించాలి. ఒకటి, హైడ్రాకి చట్టబద్ధత ఉందా లేదా. అసలు హైడ్రా అంటే ఏంది? మీరు HYDRA ఎందుకు పెట్టారు? ప్రొటెక్షన్ ఏజెన్సీ కూడా పెట్టాలి కదా. HYDRA అంటే అసెట్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్ ప్రొటెక్షన్. ఏదో పేరు బాగుంది కదా అని హైడ్రా పెట్టారు. అసలు హైడ్రా అంటే మనం చిన్నప్పుడు బయాలజీలో చదువుకున్నప్పుడు 6వ తరగతిలోనో 8వ తరగతిలోనో మంచినీటి కుంటల్లో, చెరువుల్లో ఉండే ఒక సిలిండ్రం, ఒక ట్యూబ్ లాగా ఉండి ఆ ట్యూబ్కి ఒక రెండు మీసాలు లాగా ఉంటాయి. దానికి ఏంటంటే అది ఎక్కడ శరీరంలో ఒక భాగం కట్ అయినా కూడా, తల కట్ అయినా మళ్ళీ బతుకుతుందని చెప్తారు. గ్రీకు మైథాలజీలో ఏంటంటే చావు లేని జీవి, ఒక యుద్ధం, ఒక పురాణిక గ్రీకు పౌరాణిక గాథల్లో ఉంది. దాని తలని కట్ చేసినా కూడా రెండు తలలు వస్తాయని, అది మైథాలజీ. బట్ ఇది మంచినీటి కొలంలో ఉండే ఒక సిలిండ్రం, హైడ్రా. ఓకే, ఆ పేరు అని పెట్టిన అనుకుందాం. ఇవాళ హైడ్రా వచ్చినప్పుడు అందరం అప్రిషియేట్ చేసినాం, కానీ ఇప్పుడు ఒక నెల తర్వాత చూస్తే సామాన్య ప్రజలు ఏమంటున్నారు అంటే ఇది పేద ప్రజల్ని కాటేసే కింగ్ కోబ్రా అంటున్నారు. లేదు అంటే కొంతమందిని పట్టుకొని కొంతమందికి నోటీసులు ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా జీబ్రాకి తెల్ల మరకలు ఉంటాయి, నల్ల మరకలు ఉంటాయి. హైడ్రా హైడ్రా లాగానే ఉండాలని కోరుకుంటున్నాము. హైడ్రా కింగ్ కోబ్రా కావద్దు, కోబ్రా కావద్దు, జీబ్రా కావద్దు. మాకు గతంలో నేను 96-97లో జర్నలిజంలో వచ్చినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ మామయ్య అని చంపేశారు. శ్రవణ్ అని మా ఫ్రెండ్ వాళ్ళ మామ, పురుషోత్తమ్ గారు అని అడ్వకేట్ ఉండే. ఆయన డెడ్ బాడీ దగ్గరికి వెళ్తే కోబ్రాస్, గ్రీన్ టైగర్స్, ఒక 15-16 మందిని చంపేశారు అప్పుడు 96 నుంచి 2001 మధ్యలో. అందరు పౌర హక్కుల నాయకులనే. చంపింది పోలీసులు కాదు, నక్సలైట్లు కాదు, రౌడీలు కాదు. ఆ లెటర్ దగ్గర ఉంటుంది గ్రీన్ టైగర్స్, కింగ్ కోబ్రాస్, రకరకాల పేర్లు. మాకు అర్థమయ్యేది కాదు. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఈ హత్యలన్నీ బెల్లి లలితని దగ్గర నుంచి కానీ, పురుషోత్తముని కానీ, ఆజమ్ అలీని కానీ, చాలామంది పౌర హక్కుల నాయకులు చంపింది ఎవరంటే నయీమ్. ఈ నయీమ్ అనేటోడు ఎందుకు చంపుతున్నాడంటే, ఇప్పుడు నయీమ్ ఎవరు, గతంలో నక్సలైట్గా పనిచేసి పోలీసులకు లొంగిపోయి నక్సలైట్ల సమాచారం పోలీసులకు ఇస్తూ
పోలీసుల సపోర్ట్ తోటి ఒక మాఫియా లాగా ఎదిగిండు. ఒక దశలో ఆయనే ఒక టీవీ ఛానల్ పెట్టాలనుకున్నాడు, ఒక పార్టీ పెట్టాలనుకున్నాడు, AK-47 దగ్గర నుంచి దావూద్ ఇబ్రాహిం తో మాట్లాడే లెవెల్కి ఎదిగిపోయిండు. ఎవరి సపోర్ట్తో? పోలీసుల సపోర్ట్తో. మరి అంతే కదా, నయీం టీవీ ఛానల్ పెట్టాలనుకొని కొంతమంది జర్నలిస్టులని వాకప్ చేసిన మాట నిజము, నయీం ఒక పార్టీ పెడితే ఎట్లుంటుందని డిస్కస్ చేసిన మాట వాస్తవము, నయీం ఒక మాఫియా లాగా ఎదిగి ఒక 20 సంవత్సరాలు AK-47 ఒక ముఖ్యమంత్రి కూతురికే డాగులేసే పరిస్థితి, ఒక ముఖ్యమంత్రులే పరిస్థితి అంటే పోలీసుల సపోర్ట్ తోటి. బహుశా మీకు ఏమైనా ఫోన్ చేసిండే జర్నలిస్ట్? అంటే ఇప్పుడు భువనగిరి మా గోపి యాదవ్ పృథ్వర్ణ మా అందరికి చాలా మంది నయీం తోటి ఎట్లా డీల్ చేయాలో మామూలు కూడా మేము క్యాంపస్లో తెలంగాణ మూమెంట్లో ఉన్నప్పుడు తెలుసు. ఇదే కేసీఆర్ గారిని చంపుతామని బెదిరించినప్పుడు ప్రొటెక్షన్ చేసింది మేమే, విద్యార్థులమే. కేసీఆర్ గారు సైకిల్ పాదయాత్ర తీసుకొని బయలుదేరుతారంటే నయీం చంపేస్తామని బెదిరిస్తే ప్రొటెక్షన్ ఇచ్చిందంతా మా ఉద్యమకారులమే. నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు లీగల్గా జరుగుతాయి, లేదంటే ఇల్లీగల్ ఎవరైనా పనిచేస్తే లీగల్గా చూస్తాం. ఇప్పుడు మీరు దొంగ, నేను పోలీస్ అనుకో, నేను పోలీస్ అంటే లీగల్, మీరు దొంగ అంటే ఇల్లీగల్. దొంగను పట్టుకోవడానికి లీగల్గా నేను చేయాలి, కానీ నయీం అనేటోడు ఎక్స్ట్రా ఇల్లీగల్. పోలీసులే వెపన్లు ఇచ్చి పోలీసులే సపోర్ట్ చేసి చేతికి మట్టంటకుండా రాజ్యం ఎవరిని చంపాలని, ఇప్పుడు గద్దర్ అన్నకి బుల్లెట్లు దింపింది పోలీసులు కాదు, నక్సలైట్లు కాదు, దొంగలు కాదు, ఎవరో తెలియదు, గ్రీన్ టైగర్స్, కింగ్ కోబ్రాస్, ఈకోబ్రాసే. ఈ 17 మందిని చంపిన నయీం చంపిన గ్యాంగ్కి పోలీసుల సపోర్ట్ ఉందని తర్వాత పోలీస్ ఆఫీసర్స్ చెప్పారు. పోలీసుల సపోర్ట్ తోటే నయీం అనేటోడు ఒక ఎక్స్ట్రా ఇల్లీగల్గా తయారైండి అని చెప్పి అప్పుడు స్టేటే కేసీఆర్ గారు ఎన్కౌంటర్ చేశారు, అది అందరికీ తెలుసు. ఈ ఎక్స్ట్రా ఇల్లీగల్ యాక్టివిటీ ఎట్లయితే ఉందో, ఇప్పుడు హైడ్రాకి ముందు చట్టాలు ఉన్నాయి, హైడ్రాకి ముందు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉంది, హైడ్రాకి ముందు ఎసెట్ ప్రొటెక్షన్ ఉంది. మరి జిహెచ్ఎంసీ యాక్ట్లో లేకుండా ఏదన్నా ఒక మంచి పని చేసే ముందు, పెద్ద పని చేసే ముందు ముఖ్యమంత్రి గారు స్ఫూర్తి మంచిది, ఐడియా మంచిది, అసెంబ్లీలో ఎందుకు డిస్కషన్ జరగలేదు, అసెంబ్లీలో హైడ్రా చట్టాన్ని ప్రవేశపెట్టి జిహెచ్ఎంసీ ఇక్కడ ఫెయిల్ అయింది, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ యాక్ట్లో ఈ లొసుగులు ఉన్నాయి, హెచ్ఎండిఏలో ఈ పరిమితులు ఉన్నాయి, ఈ హుడాలో ఈ ఫెయిల్ అయితే తీసుకొస్తున్నాము, ఈ చట్టం విధి విధానాలు ఇవి, ఈ చట్టం రూపకల్పన ఇది, ఈ చట్టం సిస్టమేటిక్ ఉంటుందని. చట్టం అంటే అసెంబ్లీలో తయారు కావాలి, పార్లమెంట్లో తయారు కావాలి, అసలు జరగాల్సిన విధానం కూడా ఇదే కదా. ఇప్పుడు మనమేమి అరాచక పాలనలో లేము, అనాగరిక పాలన లేము, ప్రజల చేత ప్రజలు ఎన్నుకున్న పాలనలో రాజ్యాంగబద్ధంగా చట్టసభల ద్వారా చట్టాలు ఏర్పడాలి. ఇప్పుడు హైడ్రా ద్వారా ఏర్పడిన జియో నెంబర్ నాకు గుర్తులేదు, ఆ జియోకి కాళ్ళే లేవు, ఆ జియో నిలబడదు. ఇప్పుడు కోర్టులలో వేస్తే ఈ రోజు పరిస్థితి అట్లా కొట్టేస్తాయి హైదరాబాద్, ఎందుకంటే హైడ్రా అనేది చట్టం కాదు, హైడ్రా అనేది ఒక జియో. ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని, మీరు రంగనాథ్ గారు లేదా XYZ ఆఫీసరు, ముఖ్యమంత్రి ఒక ఆర్డర్ ఇచ్చిండు, జీవో అంటే ఒక ఆదేశం, మౌఖిక ఆదేశం కాకుండా ఒక జీవో పేపర్ మీద ఇచ్చిండు, దానికి చట్టబద్ధత ఎప్పుడు ఏర్పడుతుంది? చట్టం అయినప్పుడు ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ నెల రోజులు మీరు కులగొట్టి ఇప్పుడు చట్టం ఏర్పాటు చేస్తామంటున్నారు, అంటే తప్పెవరు చేసిర్రు? మీరు ఇంత పెద్ద ప్రాసెస్ 70 సంవత్సరాల్లో ఎవరు చేయలేని మీరు చేస్తున్నప్పుడు, హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు కాపాడాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ చట్టం ఏర్పాటు చేయాలి, అసెంబ్లీలో డిస్కషన్ చేయాలి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. అసలు చెరువులు ప్రొటెక్ట్ చేయడానికి ఇది కొత్త కాదు కదా. అంటే విఠల్ గారు స్పష్టంగా మీరు చెప్పేది ఏంటంటే హైడ్రాకి చట్టబద్ధత లేదు. ఈ రోజు మనం డిస్కషన్ జరిగే వరకు కూడా నేను సుప్రీంకోర్టు అడ్వకేట్స్తో మాట్లాడినా, హైకోర్టు అడ్వకేట్స్తో మాట్లాడితే చట్టం ఏర్పాటైనాక ప్రజలందరికీ అవగాహన కల్పించి ఆ చట్టం ప్రకారం విధి విధానాలు, నియమావళి పెట్టి ఈ చట్ట ప్రకారం ఇది మీది లీగల్, ఇది ఇల్లీగల్ అని చెప్పొచ్చు. ఒక జీవో ద్వారా చట్టం ఏర్పాటు చేయదు. ఇంకా అట్లాంటప్పుడు అసెంబ్లీ అవసరం లేదు, పార్లమెంట్ అవసరం లేదు, చట్టసభలు అవసరం లేదు. చట్టసభలో చట్టం ఏర్పడాలి కదా. మరి మీకు తెలిసి అసెంబ్లీలో హైడ్రా గురించి డిస్కషన్ అయిందా? మరి అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదు? ఇన్ని లక్షల కోట్ల మంది ప్రజలకు సంబంధించిన విషయం కదా. అంటే మీరు తొందరపాట, అవగాహన లోపమా, లేకపోతే దీని వెనకాల మేమందరం మీ స్పిరిట్ని సపోర్ట్ చేస్తున్నాం? ఆగమేఘాల మీద పోయి ఇన్కన్వెన్షన్ని కూల్చాలి అన్నంత కక్షపూరితంగానే జరిగింది అన్నట్టు అనిపించింది. దాని మీద మీ అధ్యయనం ఏంటంటే? ఇప్పుడు సింపుల్ కామన్ సెన్స్, మనకేం పెద్ద సిక్స్ సెన్స్ అవసరం. గతంలో కూడా ఇదే హైడ్రా ఇదే బుల్డోజర్లు, జిహెచ్ఎంసీ బుల్డోజర్లు ఇదే ఇన్కన్వెన్షన్ గోడ దాకపోయినాయి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆగిపోయినాయి. ఇదే అయ్యప్ప సొసైటీలో కేసీఆర్ గారి బుల్డోజర్లు కూలగొట్టినాయి, ఆగిపోయినాయి. తెర వెనుక ఏం జరిగింది అనేది మనకు తెలుసు. హైడ్రా మన జిహెచ్ఎంసీ బుల్డోజర్లు నాగార్జున గారి దగ్గరికి పోతాయి, ఆగిపోతాయి. కొన్ని రోజుల తర్వాత నాగార్జున గారి కోడలు సమంత గారు తెలంగాణ గవర్నమెంట్కి బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. ఆమె చేనేతలకు సంబంధించిన ఆమె కాదు, ఆమె తెలంగాణ సమాజానికి సంబంధించిన కాము, ఆమె చేనేతల మీద ఎక్స్పర్ట్ కాదు. మరి సమంత గారికి తెలంగాణ ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ కావడం ఏంటి?
అదే నాగార్జున గారు, కేటీఆర్ గారు బాగా క్లోజ్ అవుతారు. అయ్యప్ప సొసైటీలో అప్పుడు అక్రమమైన బిల్డింగ్లు 10 సంవత్సరాల్లో మళ్ళీ కూలగొట్టారు. కవిత గారు అయ్యప్ప సొసైటీ మొత్తం ఇల్లీగల్ అంటారు. గత ప్రభుత్వంలో ఇట్లా అయిందని చెప్తే సేమ్ మళ్ళీ వచ్చినాక మళ్ళా నాగార్జున కళ్ళ నుంచి కూలగొట్టారు. హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి అన్న రంగనాథ్ గారు. నాగార్జున గారు పెద్ద సెలబ్రిటీ, 10,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, అయినా కూడా కూలగొట్టారు. మీరు కూలగొట్టడం కోసం పోయిర్రా, చెరువులు పునరుద్ధరణకు పోయిర్రా. ఎసెట్ ప్రొటెక్షన్ అంటే ఎసెట్ అక్కడ ఏంటి, చెరువు ప్రొటెక్షన్ అండ్ దానికి ఇంకేంటి, ఎసెట్ డిజాస్టర్ రెస్పాన్స్. ఇప్పుడు ఆ తుమ్మిడి కుంట అనేది 20 ఎకరాలు 10 ఎకరాలు ఉందనుకోండి, నాగార్జున గారి బిల్డింగ్ ఒక వైపు ఉంటుంది, చెరువు చుట్టూ 360 డిగ్రీస్ లో బిల్డింగ్స్ ఉంటాయి కదా. చెరువుని మన ఉద్దేశం ఏంటి, చెరువుని కాపాడాలి, తాగునీరు వాడాలి, వరదలు వస్తాయి హైదరాబాద్ నగరం మురకు నుంచి. ఇవాళ నాగా ఇన్కన్వెన్షన్ చుట్టూ కొన్ని వందల బిల్డింగ్లు ఉన్నాయనుకో, ఒక్క నాగార్జున గారి బిల్డింగ్ కూలగొట్టారు. అసలు ఆ చెరువులోకి క్యాచ్మెంట్ ఏరియా నుంచి వర్షం వచ్చినప్పుడు వాటర్ పైనుంచి వస్తుంది, చెరువు అనేది లోతట్టు ప్రాంతంలో ఉంటుంది. ఆ క్యాచ్మెంట్ ఏరియా మొత్తం ఎక్కడ, ఫస్ట్ ఇప్పుడు కూలగొట్టాల్సింది సైబర్ సిటీ. ఎందుకంటే ఈ తుమ్మిడి కుంట అనే చెరువుకి క్యాచ్మెంట్ ఏరియా ఎక్కడుంది, సైబరాబాద్ కట్టిన క్యాచ్మెంట్ ఏరియా. అంటే క్యాచ్మెంట్ ఏరియా అంటే చెరువు అనేది లోతట్టు ప్రాంతంలో ఒక కుంట, ఒక గుంట, లోతట్టు ప్రాంతం. వాటర్ ఎక్కడ నుంచి వస్తాయి దానికి, నాలా రూపంలో పై నుంచి వర్షం పడ్డప్పుడు పై ప్రాంతాల నుంచి వస్తాయి. అచ్చా, అంటే మన ఇప్పుడు చెరువు ఎక్కడైనా కొండ ప్రాంతం లాగా పైనుండి కిందకి వస్తాయి. ఇప్పుడు ఇది చెరువు అనుకోండి, డౌన్ లో పైనుంచి వాటర్ రావాలి. ఆ వాటర్ వచ్చే ఏరియాలోనే కబ్జాలు ఉంటాయి, వాటర్ ఎక్కడ నుంచి వస్తాయి. ఇప్పుడు నాలాలు ఈ డ్రైన్ మొత్తం రావాలి కదా, వర్షం హెవీగా పడ్డప్పుడు మొత్తం బిల్డింగ్లు కట్టాక మీ ఉద్దేశం ఏంది, చెరువుని ప్రొటెక్ట్ చేయాలి, చెరువుని కాపాడాలి. మరి ఒక నాగార్జున గారి బిల్డింగ్ కొలగొట్టారు, ఆ చుట్టూ క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కబ్జా అయింది కదా, ఆ క్యాచ్మెంట్ ఏరియా ఎక్కడుందో అసలు మీకు తెలుసా? ఆ క్యాచ్మెంట్ ఏరియాలో పెద్ద నాలా, ఇప్పుడు సైబర్ టవర్స్ ఉంది కదా, ఆ సైబర్ టవర్స్ కింద ఉంది ఖచ్చితమైన 100% ఆథెంటిక్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మీరు ఈ తుమ్మిడి ఇప్పుడు ఆ చెరువు యొక్క క్యాచ్మెంట్ ఏరియా మొత్తం కూడా కబ్జా అయింది. ఇది అసాధ్యం, ఈ ఆ బిల్డింగ్లు కూలగొట్టడం అనేది అసాధ్యం. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో దాదాపు 1,000 చెరువులు ఉంటే ఆ 1,000 చెరువుల చుట్టూ క్యాచ్మెంట్ ఏరియా. ఇప్పుడు చెరువుని కాపాడడానికి ఉన్న సైంటిఫిక్ పద్ధతి ఏంటి, ఒకటి క్యాచ్మెంట్ ఏరియా మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్యాచ్మెంట్ ఏరియా క్లీన్ చేయడం సాధ్యం కాకపోతే అక్కడ ఉన్న అక్రమ కట్టడాలు తీసేయాలి. మీరు ఎన్ని అక్రమ కట్టడాలు కూలేస్తారు గతంలో, ప్రధానమైన రూటింగ్స్ క్లియర్. అసలు వాటర్ ఫ్లో ఎక్కడ నుంచి వస్తాయి, ఆ డ్రైన్, రైన్ వాటర్ డ్రైన్, డ్రైనేజ్ డ్రైన్, ఈ రెండు మొత్తం కబ్జాలు పెట్టారు కదా. మరి వాటర్ ఎక్కడ నుంచి వస్తుంది, వాటర్ రానప్పుడు ఎట్లా కబ్జా అవుతుంది. ఇప్పుడు అసాధారణ వర్షపాతం వస్తుంది, ఇది కొత్త కాదండి, నిజాం కాలంలో కూడా వరదలు వచ్చినాయి. అప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి ఈ మూసీ నదికి వరదలు వస్తే హైదరాబాద్ నగరం మొత్తం పోతుందని ఒక సైంటిఫిక్ డిజైన్ తోటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులు కట్టి 111 జీవో పరిధిలో ఫిరంగి నాలా పెట్టి హైదరాబాద్ నగరంలోకి మన అనంతగిరి కొండల నుంచి వచ్చే వాటర్ నగరంలోకి రాకుండా గొలుసు కట్టు చెరువుల ద్వారా ఒక చెరువు నిండినాక ఇంకో చెరువులోకి ఆ ఇబ్రాహీంపట్నం నుంచి అటు వెళ్ళిపోతుంది. అది సైంటిఫిక్గా డిజైన్ చేశారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అప్పుడు వచ్చిన రిపోర్ట్ ఉంది. సెకండ్ మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వరదలు వచ్చినాయి, అప్పుడు కిర్లోస్కర్ కమిటీ అనేది ఏర్పడ్డది, వాళ్ళు దాదాపు 13,500 కట్టడాలు అక్రమ కట్టడాలు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు గురించి వీళ్ళు ఏం చెప్పరు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చినాయి, అప్పుడు కూడా ఒక ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ కమిటీతో ఏర్పాటు చేశారు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అకాల వర్షాలు వచ్చినాయి, అసాధారణ వర్షపాతం పడ్డది, అప్పుడు ఒక కన్స్ట్రక్షన్ ఒక కన్సల్టెంట్ ఇచ్చి అప్పుడు నివేదిక చేశారు. ఇది ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే దీని మీద అధ్యయనం జరగట్లే, గతంలో ఈ 70 సంవత్సరాల కాలంలో హైదరాబాద్లో వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, మునిగిపోయినాయి. ఇది ఒక హైదరాబాద్కే పరిమితమైంది కాదు, బెంగళూరు పరిస్థితి అట్లే ఉంది. ఇలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా అర్బనైజేషన్ అనేది పెరుగుతుంది, నగరీకరణ పెరుగుతుంది, నగరంలో జనాభా 1 కోటి మంది ఉండాల్సిన చోట 4 కోట్ల మంది ఉండే పరిస్థితి ఏర్పడ్డది. అంతేందుకు రేవంత్ రెడ్డి గారే ఇవన్నీ రెగ్యులరైజేషన్ చేయాలి అని చెప్పి అప్పట్లో ఉన్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు కూడా. అయితే ఇంటర్నేషనల్ వైడ్ దీనికి కొన్ని నామ్స్ ఉన్నాయి, అది రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాదు, రంగనాథ్ గారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాదు, నేను ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాదు. ప్రపంచవ్యాప్తంగా దీనికి 3RR ఫార్ములా ఉంది. ఫస్ట్ 3R ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ ఆల్రెడీ సిటీ ఏర్పడ్డది, సిటీ మన ఉద్దేశం ఏంది, చెరువుని కాపాడాలి, కుంటను కాపాడాలి, దానికి ఫస్ట్ పూడిక తీసివేయడము, సెకండ్ ఆ చెరువులోకి వాటర్ వచ్చే డ్రైన్స్ నాలాలని క్లీన్ చేసుకోవడము, ఈ రెండు చేస్తూ రెగ్యులరైజ్ చేయడం. ఇప్పుడు ఈ కొన్ని ఇప్పుడు ఒక చెరువు చుట్టూ 100 కోట్ల 1,000 కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, ఆ చెరువుని కాపాడడం కోసం ఈ 1,000 కోట్ల సంపదను కూలగొడతామా, ఈ 1,000 కోట్లు అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఫెనాల్టీ వేసి ఆ ఫెనాల్టీ ద్వారా వచ్చిన డబ్బుతోటి చెరువుని సంరక్షించడం, ఫస్ట్ రీహాబిలిటేషన్ అనే రెగ్యులరైజ్ అనేది ఫస్ట్ ఫార్ములా. ఇది నేను చెప్పేది కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. సెకండ్ రీహాబిలిటేషన్, ఆ చెరువు చుట్టుపక్క నాలా చుట్టుపక్కన
ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉంటుంటే వాళ్ళని ఇక్కడ నుంచి వేరే దగ్గరికి తరలించి నివాసం బిజినెస్ అది పక్కకు పెట్టి నివాస ప్రాంతాలు పేద ప్రజలు ఎవరైనా ఉంటే ఫస్ట్ వీళ్ళని రిహాబిలిటేట్ చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి దాన్ని ఫస్ట్ రెగ్యులరైజ్, రెండు రిహాబిలిటేషన్, ఈ రెండు చేసిన తర్వాత మూడు రిమూవ్. రెగ్యులరైజ్, రిహాబిలిటేషన్, రిమూవ్ చేయకుండా రిమూవ్ అనేది ఫస్ట్ పెట్టుకున్నారు. ఇవాళ నాగార్జున గారి కన్స్ట్రక్షన్ కూలగొట్టిర్రు, ఆ చెరువు సంరక్షణ అంతటితో అయిపోయిందా? దాని పుడిక తీసివేయాలి, దాని చుట్టూ ఉన్న బిల్డింగ్ అన్ని కూలగొట్టాలి, దానికి డ్రైన్ తీసుకురావాలి. మరి అదేంటి కదా, మీరు ఈ నెల రోజుల కాలంలో ఎన్ని బిల్డింగ్లు కూలగొట్టిర్రు, ఎన్ని చెరువులను కాపాడిర్రు? ఇప్పుడు చెరువుని పుడిక తీసివేయడం ఫస్ట్ పద్ధతి. మరి పుడిక తీసివేయాలి కదా, అసలు హైడ్రా దగ్గర చెరువు ప్రొటెక్ట్ చేయడానికి డబ్బులే లేవు, బడ్జెటే లేదు. చెరువుని కాపాడడం ఇంపార్టెంట్ కదా, మీరు హైడ్రా చెరువులు కాపాడడానికి ఎంత బడ్జెట్ పెట్టారు, కూలగొట్టడానికి ఎంత బడ్జెట్ పెట్టారు? కూలగొట్టడమే ఉందండి, మందిళ్ళు కూలగొట్టడానికి ముఖ్యమంత్రులు అవసరం లేదు కదా. కూల్చిన చెత్తను కూడా వాళ్ళే ఎత్తుకోవాలంట, హైడ్రా ఎత్తదంట. అండ్ ఏదైతే కూల్చిందో జేసీబీ ఆ ఇల్లుని ఒక గంట సేపట్లో కూలిస్తే ఆ గంట వ్యవధిలో పట్టినటువంటి ఖర్చు ఆ ఇల్లు యజమానియే కట్టుకోవాలండి. అది బలిసినోడు అక్రమంగా ఇల్లీగల్గా కడితే ఓకే, ఇవాళ కామన్ మ్యాన్ హైడ్రా ఉండాలని కోరుకుంటున్న మధ్యతరగతి ప్రజలు పౌర సమాజం అందరం కూడా రేవంత్ రెడ్డి గారు మంచి పని చేస్తున్నాడు సపోర్ట్ చేస్తున్న విధానంలో నువ్వు పేద ప్రజలకి దగ్గరకు వచ్చేసరికే కనీసం వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా తీసుకునే అన్నం వండుకున్న గిన్నె. ఇవాళ అయితే గర్భిణీ స్త్రీలు వాళ్ళు ఎక్కడో పాపం 45 లక్షలు పెట్టి ఏదో చిన్న ఆర్గానిక్ ఫుడ్ రెస్టారెంట్ పెడుతున్నారట, నిరుద్యోగులు, ఉద్యోగాలు లేక వాళ్ళ కుటుంబం మొత్తం అప్పులు చేసి పెళ్ళెం మెడలో తల్లి మెడలో ఉన్న బంగారం తీసుకొచ్చి 45 లక్షలు అప్పు చేసి రెంట్కు కట్టుకున్న ఐరన్ స్ట్రక్చర్ని వాళ్ళు ఒక 2 రోజులు టైం ఇవ్వండి మా హోటల్ ఇండస్ట్రీకి సంబంధించి అన్ని తీసుకుపోతామంటే బలవంతంగా లాగి పడేస్తుంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నారు. ఇప్పుడు మీ ఇల్లు కూలిపోలే, నా ఇల్లు కూలిపోలే, మనం ఏసీలో కూర్చొని ఒక డిస్కషన్ చేస్తున్నాం. నేను మా నాన్న కష్టపడి ఒక నెలకు ఒక 5,000 10,000 ఈఎంఐ కట్టుకొని ఒక ఇల్లు కూలిపోతే, ఇల్లు కూల్చివేస్తే గుండె పగులుతుంది కదా, బతకలేడండి. ఇవాళ మనిషి జీవితాన్ని ఇవాళ హైడ్రా పర్పస్ చెరువులు ప్రొటెక్ట్ చేయడము, లేకులు ప్రొటెక్ట్ చేయడము, ప్రభుత్వ స్థలాల్లో కబ్జా చేసినవి చేయడము, కానీ అల్టిమేట్గా పేద ప్రజలు సఫర్ కావద్దు కదా. ఇవాళ జిహెచ్ఎంసీ యాక్ట్ గతంలో, ఇప్పుడు నేను ఒక ఇల్లు కొనుక్కున్నా అండి, నేను ఎక్కడో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పుట్టినా, హైదరాబాద్లో ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఫస్ట్ ఆ ల్యాండ్ గవర్నమెంట్దా ప్రైవేట్దా లింక్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకొని ఇల్లు డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ప్లేస్ కొనుక్కుంటారు, డబ్బులు లేని వాళ్ళు అయితే ఎవరైనా లేఅవుట్లో అపార్ట్మెంట్ కడితే ఫస్ట్గా ఆ లేఅవుట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేయాలి, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ తీసుకుంటుంది, తర్వాత మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇస్తుంది, ఇంకేమైనా ఎక్స్ట్రా ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేయాలంటే మళ్ళీ ట్యాక్స్ కట్టాలి, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, కన్స్ట్రక్షన్ ట్యాక్స్ కట్టాలి, దానికి నల్లా పర్మిషన్ ఇచ్చినప్పుడు వాటర్ వర్క్స్ వాళ్ళు నల్లా ఇస్తారు, నా అపార్ట్మెంట్కో నా ఇంటికో సివరేజ్ ఉంటే సివరేజ్కి ట్యాక్స్ కడతారు, ట్యాక్స్ కడతారు, నా బిల్డింగ్కి కరెంటు డిపార్ట్మెంట్ అన్ని లీగల్గా ఉంటేనే కరెంటు డిపార్ట్మెంట్ ఇస్తుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వాలి, అదేవిధంగా మా ఇల్లు కానీ లేఅవుట్ కానీ హైవేస్కి కానీ రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి ఏమైనా అడ్డం ఉందా అని రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. ఇది కాకుండా హై టవర్స్ పెద్ద పెద్ద కరెంటు తీగలు మీ ఇంటి మీద నుంచి పోతున్నాయా అది చూసుకోవాలి, ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ సేఫ్టీ ఇవ్వాలి, ఎంత ఓపెన్ స్పేస్ ఇన్ని రకాల 20 రకాల పర్మిషన్లు ఇచ్చి నా ఇల్లు కట్టుకోవడం ద్వారా గవర్నమెంట్కి నేను ఇంత ట్యాక్స్ కట్టి గవర్నమెంట్ రాజముద్రతోటి జిహెచ్ఎంసీ నాకు అఫీషియల్గా పర్మిషన్ ఇస్తే ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక తూచి ఇవన్నీ జల్లవు, ఇవన్నీ ఇల్లీగల్ అంటే ఎవరి తప్పు, ఎవరు లీగలు ఎవరు ఇల్లీగలు? జిహెచ్ఎంసీ ఇల్లీగలా లీగలా? గతంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ లీగలా ఇల్లీగలా? గతంలో ఇచ్చిన రెవెన్యూ ఆఫీసర్స్ లీగలా ఇల్లీగలా? అంటే ఈ గత ప్రభుత్వాలు చేసినవన్నీ తప్పు, ఈయననే కొత్తగా ప్రభుత్వానికి కనిపెట్టిండు.